हलो अंडी नैन क्रॉसिंग अगर रैबिट एन रोज डेलीवरी अनेता इंत वीडियो रैबिट एज प्रेग्नेंसी सिम्टम्स चपाने कदमी इपड़ एन डेस की डेलीवरी अ क्रॉसिंग तरवा चाहिए नैन रफ् रैबिट एज कोई सिम्टम्स చెప్తాను ఫస్ట్ అండి మనకు రాబిట్ ఏజ్ వచ్చేసి 4 అండ్ హాఫ్ మంత్స్ నుంచి 5 మంత్స్ ఉండాలండి మేల్ ఫీమేల్ 4 అండ్ హాఫ్ మంత్స్ నుంచి 5 మంత్స్ ఉండాలండి ఎందుకు ఏజ్ అలా చెప్తున్నానంటే సేమ్ ఇలాంటి రాబిట్ అక్కడ ఒకటి ఉంది చూడండి నేను ఆ రాబిట్ 2 మంత్స్ ఉన్నప్పుడు తెచ్చుకున్నానండి అయితే ఏమైందంటే మనకు ఈ కేజ్ డోర్ ఓపెన్ అయిపోయి నైట్ టైం లో మేల్ రాబిట్ ఎల్లి ఫీమేల్ రాబిట్ కేజ్ లో పడిపోయిందండి పడిపోవడం వల్ల అది 4 మంత్స్ ఆ టైం లోనే క్రాసింగ్ అయ్యింది క్రాసింగ్ అయిన తర్వాత అది డెలివరీ కూడా అయ్యిందండి కాకపోతే దాని బేబీ కడుపులోనే చనిపోయింది అది డెలివరీ అవడానికి ఒక 3 అవర్స్ చాలా అంటే చాలా కష్టపడింది फाइनल गा ఒక బేబీ అండి ఒక బన్నీ పుట్టి చనిపోయింది అందుకనేసి నేను ఈ రాబిట్ ఏజ్ అనేది ఖచ్చితంగా మనకు 4 అండ్ హాఫ్ మంత్స్ నుంచి 5 మంత్స్ ఉండాలండి నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదండి క్రాసింగ్ మార్నింగ్ ఈవినింగ్ చేయించాలి అని మనం కేజ్ లో వేయగానే క్రాసింగ్ అయ్యింది అనుకోండి ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అలా అయిందనుకోండి అది ఫస్ట్ టైం గాని సెకండ్ టైం గాని థర్డ్ టైం గాని అండి మనకు 5 6 టైమ్స్ క్రాసింగ్ అయిందనుకోండి ఇంకా నెక్స్ట్ డే మనం క్రాసింగ్ కి వేయాల్సిన అవసరం లేదు మనం రాబిట్ ని ఫీమేల్ రాబిట్ ని మేల్ రాబిట్ దాంట్లో వేసినా పర్లేదు మేల్ రాబిట్ ని ఫీమేల్ రాబిట్ దాంట్లో వేసినా పర్లేదండి మనం ప్రెగ్నెన్సీ టైం లో ఊరికే మన రాబిట్ ని వచ్చేసి చౌల్ పట్టి పైకి లేపకూడదండి కేజెస్ అట్లా పట్టేసి కేజెస్ లో మార్చడం అలాంటివి అనేది చేయకూడదు మనం అలా క్రాసింగ్ చేయించిన తర్వాత అండి మీరు చూస్తేనేమో 5 6 టైమ్స్ కి మీరు ఆ రోజు డేట్ నోట్ చేసుకోవచ్చు చూడలేదు అనుకోండి మనం ఫస్ట్ ఏ రోజు అయితే మనం క్రాసింగ్ కి వేసామో ఆ రోజు డేట్ నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అన్ని ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంది రెస్ట్ ఎక్కువ తీసుకుంటుంది బరువు పెరుగుతుంది మళ్ళీ మనకి 10 డేస్ నుంచి 15 డేస్ మధ్యలోనే రాబిట్ కడుపులో పిల్లలు అనేది తిరగడం స్టార్ట్ అవుతుందండి మనం లైట్ గా చేయి పెట్టినప్పుడు అది మన ఫింగర్స్ కి కూడా బన్నీస్ అనేది తాకుతూ ఉంటుందండి ఇలా మనం వీటి తర్వాత మనకు డెలివరీ డేట్ అండి డెలివరీ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని రాబిట్స్ 28 డేస్ కి అయితే కొన్ని రాబిట్స్ 31 డేస్ కి కొన్ని రాబిట్స్ 33 డేస్ అండి కానీ ఖచ్చితంగా రాబిట్ 31 డేస్ కి డెలివరీ అయిపోతుంది 31 32 డేస్ ఆ రోజులలో ఖచ్చితంగా డెలివరీ అవుతుంది కొన్ని కొన్ని ముందే ఒక 28 డేస్ అలా 28 డేస్ కలా డెలివరీ అవుతుందండి అందుకనేసి మనం 25 డేస్ 26 డేస్ నుంచి మనం డేట్ నోట్ చేసుకున్న తర్వాత 26 డేస్ నుంచి మనం నెక్స్ట్ బాక్స్ అండి వుడ్ అయితే పర్ఫెక్ట్ అండి నేను ప్లాస్టిక్ వి పెట్టి చూసాను అది నాకు పర్ఫెక్ట్ అనిపించలేదు అందుకనేసి మీరు వుడ్ అనేది వుడ్ బ్రీడర్ బాక్స్ అనేది యూస్ చేయండి మనం 31 డేస్ లో మనకు డెలివరీ అవుతుంది అంటే మనం ఫుడ్ కూడా అంత బాగా ఇవ్వాలండి ఎందుకంటే 31 డేస్ లో అవి 6 7 బేబీస్ ఒకసారి 9 10 8 అయినా మాక్సిమం 6 పెట్టినా కూడా అండి 6 అనేది చాలా ఎక్కువ ఇంత చిన్న రాబిట్ కి 6 బేబీస్ 31 డేస్ లో గ్రోత్ అవుతుంది వాటికి ఇచ్చే మెడిసిన్ గాని మనం ఇచ్చే ఫుడ్ గాని చాలా హెల్తీగా ఉండాలండి అప్పుడే మన బన్నీస్ అనేది హెల్తీగా పుడతాయి తల్లికి కూడా పాలు అనేది ఎక్కువగా ఉంటాయండి
ఇదండీ నేను నా రాబిట్స్ లో చూసినవి అండి ఇది అందుకనేసి నేను చెప్తున్నాను ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బై